పత్తి నెయ్యికి ప్రాయచిత్తంలో భాగంగా టీటీడీ తిరుమల ఆలయంలో శాంతి హోమంతో పాటు పంచగవ్య ద్రవ్యాలతో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఆలయంలోని ఎక్కడైతే నెయ్యి వినియోగం జరిగిందో ఆ ప్రాంతంలో మొత్తం సంప్రోక్షణ జరిగింది. లడ్డూ కౌంటర్లతో పాటు లడ్డూ బూందీ తయారీలో కూడా సంప్రోక్షణ జరిగింది. వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి వినియోగించే నెయ్యిలో కల్తీ కారణంగా సంప్రోక్షణ కార్యక్రమాలు ఈరోజు ఆలయంలో కొనసాగుతున్నాయి. సంప్రోక్షణలో భాగంగా ఏదైతే పంచగ్రవ ద్రవ్యాలైన ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు పెరుగు వీటినన్నింటిని కలిపిన పంచగ్రవ ద్రవ్యాలతో మొత్తం సంప్రోక్షణ కార్యక్రమం ఆలయంలో అన్ని ప్రాంతాల్లో కొనసాగింది. అదేవిధంగా నెయ్యిని వాడిన అన్ని ప్రాంతాలు, ఏదైతే అన్నప్రసాదం లోపల ఉన్న అన్నప్రసాదము, అదేవిధంగా లడ్డూ పోటు ఉగ్రాణము, అదేవిధంగా లడ్డూ బూందీపోటు, దీంతో మనం చూడవచ్చు ఇక్కడ బూందీపోటు ఈ ప్రాంతంలో కూడా ఉదయం ప్రక్షాళన సంప్రోక్షణ కార్యక్రమం కొనసాగింది. అదేవిధంగా లడ్డూలు కౌంటర్లలో కూడా సంప్రోక్షణ కార్యక్రమాన్ని అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. ప్రస్తుతం యాగం కొనసాగుతుంది. 8 మంది ఏదైతే యాగంలో పాల్గొంటున్నారో అర్చకులు, అదేవిధంగా వేద విద్యార్థులు, అదేవిధంగా ఆగమ శాస్త్ర సలహాదారులు, వేద పండితులు యాగాల్లో పాల్గొంటున్నారు. మొత్తం మీద ఈ ప్రాంతాన్ని మొత్తం పరిశుభ్రం చేశారు. అదేవిధంగా కౌంటర్లలో కూడా సంప్రోషణ కార్యక్రమాన్ని కొనసాగించారు. లడ్డూ కౌంటర్లలో కూడా పూర్తిగా ఏదైతే కలుషితమైందని భక్తులు భావించి వారి మనోభిప్రాయాలు దెబ్బతిన్నాయన్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో మొత్తం 7 గంటల నుంచి 8 గంటల సమయంలో పంచగ్రవ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించిన, ఏదైతే పూర్తి స్థాయిలో ఆ ద్రవ్యాలను ఇక్కడంతా కలిపి చల్లారు. ఈ ప్రాంతంలో మొత్తం ఇటు లోపలి వైపు, బయట వైపు ఆ లడ్డూలు ఉన్న ట్రేలకు మొత్తం ఈ ప్రాంతాన్ని మొత్తం శుద్ధి చేశారు. తర్వాత పంచగవ్య ద్రవ్యాలతో మొత్తం కార్యక్రమాన్ని చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. మరోవైపు ఆలయంలో ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఏదైతే హోమం కొనసాగుతుంది, హోమ కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం శాంతి హోమం జరుగుతుంది. శాంతి హోమంలో ముందుగా వాస్తు హోమము, సౌభ్య హోమము, పాండరిక హోమంతో హోమం ముగుస్తుంది. హోమం ముగిసిన తర్వాతనే ఏదైతే హోమంలో పెట్టిన నైవేద్యాలన్నీ తీసుకెళ్ళి స్వామివారి వద్ద ఉంచి ఆ తర్వాత వాటిని ఉపాలయాలకు కూడా తీసుకువెళ్తారని అర్చకులు చెప్తున్నారు. మొత్తం మీద పూర్తి స్థాయిలో ఏదైతే ఎలాంటి భక్తులు భయాందోళన చెందకుండా నిరభ్యంతరంగా స్వామివారిని దర్శించుకోవచ్చని ఈవో కానీ, అదేవిధంగా ప్రధాన అర్చకులు కానీ ఇంతకుముందు తెలియజేశారు. మొత్తం సంప్రోక్షణ కార్యక్రమం పూర్తి స్థాయిలో కొనసాగింది. తరువాత ఏదైతే హోమం ముగిసిన తర్వాత వెంగమాంబ అన్నదాన ప్రసాద కేంద్రానికి కూడా వెళ్ళి అక్కడ కూడా పంచగ్రవ సంప్రోక్షణ కొనసాగించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే గతంలో ఇలాంటి చర్యలు ఎప్పుడూ జరగలేదు, ఆలయ చరిత్రలోనూ ఇదే మొట్టమొదటిసారి అంటూ కూడా ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు బిగ్ టీవీతో మాట్లాడుతూ తెలిపారు. మొత్తం మరోవైపు ఏదైతే చూసుకుంటే 19వ తేదీ ఈ విషయం బయటపడింది. ఆ తర్వాత కూడా ఏదైతే లడ్డూల సేల్స్ యథావిధిగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు 350,000 నుంచి 360,000 వరకు లడ్డూలు అమ్మకాలు కొనసాగుతున్నాయంటే భక్తులు ఏమాత్రం దీనిపైన భయాందోళన చెందుతున్నట్లు కనిపించడం లేదు. మొత్తం మీద ఈ వారంలో లడ్డూలు కౌంటింగ్ తీసుకుంటే 15వ తేదీ 4 లక్షల పైగా లడ్డూలు కౌంటర్లలోనూ బయట అమ్ముడుపోయిన పరిస్థితి, ఆ తర్వాత 360,000 వరకు అమ్ముడుపోతున్నాయి. మొత్తం మీద ప్రతిరోజు 350,000కు పైగా లడ్డూ పోర్టులో ప్రతిరోజు తయారవుతున్నాయి. ఈ విధంగా ఎక్కడా కూడా భక్తులు ఈ విషయం గురించి ఆందోళన చెందడం లేదని కూడా అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఏదైతే విషయం బయటకు వచ్చింది, పవిత్ర ఉత్సవాలు 15 నుంచి 17 వరకు ముగిశాయి, అప్పటికే ఈ ఏదైతే జరిగిన అప్రప్రద కానీ నివారణ చర్యలు అప్పుడే దాంట్లో తీసుకున్నాము, కానీ మరోసారి శ్రవణం ద్వారా ఇది విన్నందువలన దీనికోసమే ప్రస్తుతం శాంతి హోమము, సంప్రోక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అంటున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, లడ్డూ కౌంటర్ నుంచి.